మనకి లాంచర్ ప్రజాసే రౌట్ ఉంటే మాట్లాడండి. మనకి లాంచర్ ప్రజాసే రౌట్ ఉంటే మాట్లాడండి. వాళ్ళు కూడా అంత చదువుకున్న కురోలు ఇంటి మీద వచ్చింటే అంతా కూడా గ్రాడ్యుయేట్స్ వస్తున్నారు. అక్టోబర్ మనం నంబర్ 5వ తారీఖు పెట్టారు అక్టోబర్ అంటే మేము 10 డేస్ క్వశ్చన్ పీరియడ్ పెట్టుకున్నాం అంటే అక్కడ డ్రాప్ డౌన్ జస్ట్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవడం ఎక్కడ రాయాల్సిన అవసరం లేదు క్యాంపులో సెలక్షన్ చేసుకుంటూ And not only for industry, we can also make people ready. Into mandi job le thonnaru, people will get jobs. Okay, we can analyze this data. So this is a profiling of the industry based on import and export. అక్కడ పంపిస్తున్నారంటే ఆ కంట్రీని ప్రొఫైల్ చేయొచ్చు. అర్థమవుతుందా మీకు? కోటేశ్వరరావు అశ్వర్ గారు మధుబాబు మార్కాపు శ్రీనివాసులు సో కాబట్టి ఆల్రెడీ ఏపీ మొత్తం ఈ సర్వే స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ కర్నూలు స్టార్ట్ అయింది సార్. మీకు మీకు ఉండేటువంటి ఇండస్ట్రీస్ కూడా ఎవరి మధ్యలో వాళ్ళు ఇచ్చి ముందుగా చెప్పి ఆ సమాచారంతో రెడీగా ఉంటే త్వరగా అయిపోతుంది. ఇండస్ట్రీ ప్రమోషన్ ఆఫీసర్స్ కూడా అపాయింట్ చేయడం జరిగింది సార్. అలాగే మండల్ లెవెల్లో పంచాయత్ రాజ్ మండల్ ఇంజనీర్స్ మున్సిపాలిటీస్ లెవెల్లో మున్సిపల్ ఇంజనీర్స్ని లీడ్ ఆఫీసర్స్గా డిసిగ్నేట్ చేయడం జరిగింది సార్. ఈ సర్వే వచ్చేసి ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్ వీళ్ళ ద్వారా సర్వే జరుగుతుంది సార్. వాళ్ళకి లాగిన్ ఐడీస్ పాస్వర్డ్స్ కూడా ఇచ్చారు సార్. అయితే వాళ్ళతో పాటు ఈ లీడ్ ఆఫీసర్స్ కూడా మనం ఫాలో అయ్యి ఇద్దరు కలిసి సర్వే చేయాల్సి ఉంటుంది సార్. క్లియర్ మొత్తం ఇచ్చేసాం సార్. వీళ్ళకి డౌట్స్ కూడా ఇంట్రాక్షన్ జరుగుతాము సార్. ఎక్స్పీరియన్స్ చేసుకొని ట్రైనింగ్ మండల స్థాయిలో వాళ్ళు వెళ్ళి ఇయర్ తెచ్చుకుంటారు లేదా ఇయర్కి ప్లాన్ పెట్టుకుంటారు. 200 ప్లాన్ చేసి ఏ ఉన్నారు కదా ఏ ఈజ్ ద లీడ్ ఆఫీసర్ కాబట్టి ఏమి ఇస్తే వాళ్ళు ఇంజనీరింగ్ అసిస్టెంట్ ద్వారా చేసుకోవచ్చు. లేకపోతే ఇంజనీరింగ్ అసిస్టెంట్ కూడా పిలుచుకుంటారు అసలు ప్లాన్ చేస్తారు. ఏఈలు రిజర్వేషన్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా చేసిన ద్వారా మీకు ఒక యూనిక్ ఆధారు పరిశ్రమ ఒక యూనిక్ ఆధారం నెంబర్ వస్తుంది. ఫర్దర్గా అన్ని పర్పస్లు కూడా ఆధార్ని మనకి తీసుకోవడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్క ఇండస్ట్రీ కూడా ఈ సర్వేలో మీరు కోఆపరేట్ చేసి దీంట్లో ఎంట్రెన్స్ చేసుకోవాలనేది మరి ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ నుంచి చేసిన అయితే జగన్ గారు కాబట్టి చదువు సంబంధించి చూస్తారు. తీసుకుంటే కొన్ని క్రాస్ చెక్ చేసి అంటే సూపర్వైజర్ లెటర్ చేస్తున్నారు ఏంటి అనేది ఇంజనీరింగ్ అసిస్టెంట్ పేరులో 10 ఉన్నాయనుకోండి ఒకే రెండు క్రాస్ చెక్ తీసుకు 100 ఉన్నాయనుకోండి ఒక 10 క్రాస్ చెక్ తీసుకుంటారు. సో 5-10% మండల లెవెల్లో ఉన్నటువంటి ఇంజనీర్ లేదా మున్సిపల్ లెవెల్లో ఉన్నటువంటి ఇంజనీర్ ఈ ఎవరైతే బేసిక్ ఇన్యూరేటర్ ఉన్నాడో ఇదో ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఆర్ అప్రెంటిస్ అసిస్టెంట్ అంటారు ఆయన వాట్ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ వాట్ అప్రెంటిస్ సెక్రటరీ ఇన్ కేస్ ఆఫ్ అర్బన్ ఏరియా అంటే దీంట్లో రోల్ ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ఎన్యూమరేషన్ వన్ టైం జాబ్ అది అయిపోయిన తర్వాత మీరు పర్చేజ్ చేసుకుంటారు. సో ఈ క్రమంలో మన పని ఏదైతే ఉందో మీ పనులు మనకు వార్డ్ సెక్రటరేట్ కానీ విలేజ్ సెక్రటరేట్ కానీ ఇది హెల్త్ క్లినిక్స్ రైతు భరోసా అవి
రొటేట్ చేస్తూ ఉండండి. అయితే ఈ ట్రైనింగ్ మాత్రం మనం ఈ పనిలో క్వాలిటీ రావాలంటే ఎన్మరెడ్డి చేసేవాడికి ఓనర్గా దీని మీద ఎలాంటి దాని ఏమంటారు గ్యాప్ లేకుండా వాడికి నాలెడ్జ్ ఉండాలి. సో అప్పటి నుంచి మరి కాన్షియస్ లెవెల్ ట్రైనింగ్ పెడతారా లేదా ఏంటి గోగలుగుతారనేది ఆ రోజు ఏం చెప్పాను. ఆ కాన్సల్టీ పరిధిలో ఉన్న ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ అందరినీ కూడా గ్రూప్ అయిపోండి, వాట్సాప్ గ్రూప్. ఎందుకంటే ఇప్పుడు ఐపీఓ డిప్యూటీ గ్రూప్ ఇంజనీర్ ఉన్నారు కదా, డిప్యూటీ గ్రూప్ ఇంజనీర్ ఐపీఓ ఏఎల్ఓ ఆ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ ఐఏఎస్. అప్పుడు మీకు కాన్సల్టీ వాల్యూ మీకు వచ్చేస్తుంది అన్నమాట. వాట్సాప్ గ్రూప్ పెట్టుకోవాలి, పెట్టుకుంటే అప్పుడు మీకు. సో ఇంత రెస్పాన్సిబిలిటీ అది ఐపీఓ విత్ సపోర్ట్ ఆఫ్ ఏఎల్ఓ అండ్ సూపర్వైజర్ ఆఫ్ డిప్యూటీ టు గెట్ది యూనో డైలీ సిచ్యువేషన్ రిపోర్ట్ అండ్ ప్రోగ్రెస్ రిపోర్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫ్రమ్ ద ఫీల్డ్ అండ్ గివ్ ఇట్ టు ది జిఎండిఏ పోర్టల్. 100% వాళ్ళకి కాదు, ఎందుకంటే ఇక్కడ ఎవరు టాస్క్ వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళను దాన్ని ఏమంటాం ఒక సపోర్టింగ్ నిలబెట్టిన కాన్ఫిడెన్స్ అండి. ఎందుకంటే ఈ శిక్షణ తర్వాత ఏది ప్రాసెస్ చేయాలి కాబట్టి డిప్యూటీ ఉండి ఏ ఉంటాడండి అది ఇష్యూ. బట్ ఇన్ఫర్మేషన్ ఫ్లో అంతా కూడా ఫ్రమ్ ది బాటమ్ టు ది టాప్, టాప్ టు ది బాటమ్ అంతా కూడా ఐపీఓ డేమ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్.